రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఇండియా. ఎస్, వైసీపీ ప్లీనరీ సమావేశాలు అధికార పక్షంకి వచ్చిన ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు వైసీపీ ప్లీనరీ సమావేశాలు వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఏ విధంగా చేయబోతున్నారు, 8-9 తేదీలకు కూడా ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉందని కూడా చెప్పారు. ఇవాళ వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి సందర్భంగా కూడా ఇది చేస్తున్నట్టు తెలిసింది. కానీ రేపు ప్రొద్దుటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉంటుంది సీఎం హోదాలో. సో ఏం చెప్పబోతున్నారు, మొన్ననే చెప్పడం జరిగింది 2024లో టార్గెట్ 175 అని చెప్పి, అంటే 151 సీట్లు వచ్చాయి కాబట్టి 170 సీట్లు రావడం పెద్ద కష్టం పనేమే కాదు, కానీ ప్రజలందరూ కూడా మన వైపు ఉండే విధంగా ప్రజల్లో ప్రజా ప్రతినిధులు ఉండాలి, వెళ్ళాలి అని చెప్పేసి కూడా మారిన పరిస్థితి కనిపించింది. సో రేపు ఏ విధంగా మాట్లాడతారు, కేవలం ఎలక్షన్స్ కోసమే ప్రజలను ఏ విధంగా తీసుకురావాలనే విషయం గురించే మాట్లాడతారా, లేదంటే సంక్షేమ పథకాల గురించా, లేదంటే అభివృద్ధి కార్యక్రమాల గురించి? మనం చూస్తున్నాం గడప గడపకు వెళ్తున్నప్పుడు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో వ్యతిరేకత భావం, లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేయడము, మాకు పంపించండి, మేము ఈ విధంగా లాస్ అయిపోతున్నాము, మీరు బటన్ నొక్కుతున్నారు, మీ వరకు బాగానే ఉంది కానీ అది మాకు మైలేజ్ తగ్గిపోతుంది, మా గ్రాఫ్ పడిపోతుంది అనే కామెంట్స్ కూడా ఆ పార్టీ నుంచే మనకి అసంతృప్త నేతలు అంటే లేదంటే కొన్ని కొన్ని కామెంట్స్ మనకి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వారిని ఏ విధంగా బుజ్జిగిస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ విధంగా చెప్తారు, ఇవన్నీ కూడా ఒక వెర్షన్ కనిపిస్తుంది. ఇక గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ ఉంటారా ఉండరా, విజయలక్ష్మి కొనసాగుతారా కొనసాగరా, ఆవిడ చెప్తున్న విధంగానే తొలగించే ప్రయత్నం చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ కూడా ఇవాళ 2 సంవత్సరాలకు అడుగుపెడుతుంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, విజయలక్ష్మి అటు సైడ్ ఉంటారు ఇటు సైడ్ ఉంటారు, ఇవన్నీ కూడా పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం క్లారిటీ తెలుసుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జోష్న గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా బీజేపీ నుంచి మనకి కపిలేశ్వర రాయ్ గారు ఉన్నారు స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఆర్గనైజ్ సెక్రటరీ కూడా. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ జోష్న గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా విషయాల గురించి మనం ప్రస్తావించాము గతంలో కూడా అనేక డిబేట్స్లలో. ఇది 2024లో టార్గెట్ 175 దిశగానే వెళ్ళేటట్టుగా అనిపిస్తుందా, లేకపోతే వైసీపీ ప్లీనరీని అసలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ ప్లీనరీ, సరే మనం కొంచెం పాజిటివ్ నోట్ లో మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళ పార్టీకి సంబంధించి మీటింగ్ పెట్టుకుంటున్నారు, గుడ్, విల్ అప్రిషియేట్. ఎవరి పార్టీకి వాళ్ళ మీటింగులు పెట్టుకునేటువంటి ఒక అధికారం ఉంది. కాకపోతే ఏంటి అని అంటే నాకు అనిపించేది, ఇందాక మీరు ఇంట్రో స్పీచ్ లో చాలా చెప్పారు పాపం గారు, చాలా ఆశ పడుతున్నారు అనిపించింది మీరు, వాళ్ళు రాష్ట్రంలో సంక్షేమం గురించో లేకపోతే ప్రజాభివృద్ధి గురించో ఇంకేంటో మాట్లాడతారని చెప్పి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంత సీన్ లేదు అక్కడ, వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి, 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని మాట్లాడతారు, ఏం సంక్షేమం చేశారని మాట్లాడతారు. మీరు కనుక గమనిస్తే వాళ్ళు నిన్న మొన్న అంటే ఈ కపుల్ ఆఫ్ ఒక 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి సంబంధించి అసలు జనాలు ఎట్లా తెచ్చుకుందామా అనేటువంటి పెద్ద వాళ్ళకు పెద్ద చిక్కుచ్చి పడింది. వాళ్ళ రోజున మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో అయిపోతుంది అని చెప్పి, అక్కడ అసలు జనాలు రావడానికే దిక్కు లేదు అక్కడ, ఎవరు ఎక్కడ నుంచి కూడా. ఎందుకంటే మామూలుగా మీరు గమనించండి, మామూలుగా వీళ్ళు ఈ జిల్లాల్లో పెట్టుకున్నటువంటి ప్లీనరీలు ఉన్నాయి కదా, అక్కడికి జనాల్ని తెచ్చుకోవడానికి అంటే ఆ లోకల్లో ఉన్నటువంటి లీడర్లకి జనాలు తేవడానికే తలప్రాణం తోకొచ్చింది. అసలు కనీసం ఎవరు కూడా రాలేదు అక్కడ, పొరపాటున ఎవరన్నా వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం, ఖాళీ కుర్చీలను మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవాళ వాళ్ళు ఈ 1 వీక్ నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ముందర ఉన్నటువంటి పెద్ద ఇదేంటి అని అంటే, ఎట్లా మనం జనాల్ని తీసుకురావాలి, ఎలా జనాల్ని మనం ఫోర్స్ చేయాలి రావడానికి, ఎందుకంటే స్వచ్ఛందంగా ఎవరు రావట్లేదమ్మా, ఇది వాస్తవం. ఇవాళ రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి భయంకరమైనటువంటి ఒక నెగిటివిటీ ఉంది, వాళ్ళ మీద జనాలు తిరగబడుతున్నారు. ఇది మీరు నేను ఇంకా లేకపోతే ఇంకెవరో చెప్పడం కాదు, మీరు ఏ ఎక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూసినా సరే, వాళ్ళ గడప గడపకి ప్రోగ్రామ్ తీసుకున్నా లేకపోతే వీళ్ళు ఏదన్నా చిన్న చిన్న మీటింగులు పెట్టినా ఎక్కడ చేసినా సరే, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నెగిటివిటీ అండ్ వాళ్ళు ఎవరు కూడా ప్రజలు వీళ్ళని రిసీవ్ చేసుకోవట్లేదు ఇవాళ రోజున. దానివల్ల వీళ్ళ ముందర ఇవాళ ఉన్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే జనాల్ని ఎలా తీసుకురావాలి, మేము జనాల్ని తీసుకురాకపోతే ఊరుకోడు కదా. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అనద్దుగానే తెలుగుదేశం పార్టీ మహానాడులు, ఈవెన్ ఇన్ఫాక్ట్ మినీ మహానాడులు, జిల్లాల్లో జరుగుతున్నటువంటి మినీ మహానాడులు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు, ఎవరో అంటే వాళ్ళలాగా తీసుకురావడం కాదు, డ్వాక్రా వాళ్ళని వీళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా పాపం వాళ్ళ మీటింగులకు రావట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టేటువంటి మీటింగులకి ఎక్కడికక్కడ జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. సో దే హావ్ గాన్ ఇన్ టు కంపారిజన్, ఎట్టి పరిస్థితుల్లో దానికన్నా ఎక్కువ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదో ఒకటి చేసి చూపించేయాలి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల చాలా గట్టి దెబ్బ తగ్గుతుంది. ఎందుకంటే ఇవాళ రోజున ఇబ్బంది ఏంటంటే ఆశ గారు, మొన్న వన్ ఆఫ్ ది ఐ డోంట్ నో అంటే కరెక్ట్ మీ ఫ్యామ్ లాంగ్ ఎక్కడో ఒక
జిల్లా ఐ థింక్ శ్రీకాకుళం పర్యటనకి ఈయన వెళ్ళినప్పుడు ముందర అక్కడ లోకల్ లీడర్స్ అందరికి ఇన్ఫాక్ట్ లోకల్ అధికారులందరికీ కూడా ఒక ఇది వచ్చిందమ్మ, ఒక నోట్ వచ్చింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి మీటింగ్స్ కి టెన్త్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులను అలౌ చేయకూడదు. ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ వాళ్ళ పేర్లు తొలగించబడ్డాయో, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళ పేర్లు తొలగించబడ్డాయో వాళ్ళని అలౌ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైనా పొరపాటున అక్కడికి వచ్చి ఏదన్నా ప్రభుత్వానికి అగేన్స్ట్ గా ఒక మాట మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ అని ముద్రేసేయాలి. ఇవన్నీ వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నమాట శ్రీకాకుళం మొన్నే కదా, ఒక 10 డేస్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ అయింది కదా ఆయన పర్యటన. సో ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐ హోప్ వాళ్ళ ఇబ్బందులన్నీ అధిగమించి కనీసం ఒక ఒక డీసెంట్ నెంబర్ తో అయినా సరే వాళ్ళు ఇవాళ ప్లీనరీ చేసుకోగలుగుతారేమో అని చెప్పి మనం ఆశిద్దాం. అంటే ఒక ఒక సాటి పొలిటికల్ పార్టీగా మేమైతే అది ఆశిస్తాం, ఎందుకు ఎవరు కూడా ఏదో ఇది కావాలని మేము అనుకోం కదా, వాళ్ళలాగా మేము వెండటా పాలిటిక్స్ చేయం కదా, వాళ్ళలాగా మాకు క్రూరత్వం లేదు కదా. సో ఆబ్వియస్ గా వాళ్ళ పార్టీ మీటింగులు పెట్టుకుంటున్నారు కాబట్టి దే షుడ్ సక్సీడ్ అని అనుకుంటాం ఎవరైనా సరే. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటమ్మా అంటే, ఇవాళ మీరు మీ ఓపెనింగ్ దీంట్లో కోట్ చేశారు విజయమ్మ గారి గురించి, 3 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఆవిడ కనిపించారండి మీకు? లేదు కదా. ఒక ఒక ప్రణాళిక ప్రకారంగా విజయమ్మ గారిని కావచ్చు, షర్మిల గారిని కావచ్చు, వాళ్ళు పార్టీ నుంచి దూరం చేసేటువంటి ఒక ప్రక్రియ చేసేసారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అక్కడ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చి తెలంగాణలో ఆవిడని నెత్తినేశారు, జనాలు నెత్తిన. ఆవిడ ఏదో కింద మీద పడి కష్టపడుతున్నానని చెప్పి ఒక బిల్డప్ ఇస్తుంది షర్మిల గారు. అక్కడ అయిపోయింది రాజన్న రాజ్యం, జనాలు చంపడం అక్కడ అయిపోయింది, ఈ మళ్ళీ వచ్చి తెలంగాణ మీద పడ్డారు వీళ్ళు. సో ద పాయింట్ ఏంటి అంటే విజయమ్మ గారు ఇవాళ కాదు, లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, ఇవాళ కాదు, ఆవిడ ఆల్మోస్ట్ 2-2.5 ఇయర్స్ బ్యాక్ వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఐ థింక్ అన్అఫీషియల్ గా ఆవిడ రిజైన్ చేసి ఉండొచ్చు, లేదా రిజైన్ చేయించి ఉండొచ్చు కాక అన్అఫీషియల్ గా. అఫీషియల్ గా దానికి ఏమన్నా ఇవాళ కలర్ ఇస్తారేమో, దానికి వాళ్ళు ఏదో చెప్తారు కావచ్చు. కానీ అంటే ఒక పొజిషన్ మళ్ళీ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు జోష్ణ గారు, గౌరవ అధ్యక్షురాలు పదవిలో ఒక పర్సన్ అని అనుకుంటూ ఉంటారు కదా, సో ఆ పర్సన్ ఎవరికి దక్కే అవకాశం ఉంటుంది ఆ పదవి? ఏవో ఎవరో ఉంటారు కదా వాళ్ళ దగ్గర, ఆయన మాటలు విని తానా అంటే తందానా అనేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అక్కడ. లేదా మొత్తం ఆ బ్యాచ్ అంతా అట్నే కూర్చుంది కదండి అక్కడ. మీరు మళ్ళీ కొత్తగా ఎవరు అని అడుగుతారు, ఇప్పుడు దానికి ఎంత తన్నట్లు అక్కడ. ఇప్పుడు 2018-19 ఎలక్షన్లకి బాబాయ్ని ఇచ్చేస్తారు, ఈవిడ కూడా కొంచెం తెలివైన తెలియదు. విజయమ్మ గారు కొంచెం తెలివైన వారే. ఆవిడ ఏంటంటే నాకెందుకు వచ్చిందిరా చిక్కు నాయన, రేపు పొద్దున్న నా ప్రాణం ఉంటుందో పోతుందో అనుకుని ఆవిడ ఎందుకు వచ్చింది అని చెప్పి ఆవిడ రిజైన్ చేస్తుండొచ్చు కాక ఇవాళ రోజున, నేను అనుకుంటున్నా. ఆవిడ మీద అంత ఒత్తిడి క్రియేట్ చేస్తుంటారు, లేకపోతే రేపు పొద్దున్న నా ప్రాణం ఉంటుందో పోతుందో అనేటువంటి ఒక భయం అయితే ఆవిడకు వచ్చేస్తుండొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ హౌ హీస్, అంత క్రిమినల్ మైండెడ్ గా అంత ఇదిగా ఆయన వెళ్తున్నారు కాబట్టి. అండ్ పాలిటిక్స్ అపార్ట్ మనం ఆలోచిస్తే ఆశ గారు, ఇవాళ రోజున ఎంత అంటే ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకొని ఈయన ముందరికి వచ్చి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుని చెప్పుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతోటి ఈయన ఇవాళ రోజున రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేస్తున్నారో, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఒక సంస్మరణ సభ పెడితేనే దానికే వెళ్ళా ఆయన. యూ రియలీ థింక్ హీ హాస్ గాట్ ఎనీ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ అసలు మానవతా విలువలు కూడా లేవంటాను నేనైతే. నీ తండ్రే కదా, నీ తల్లి పెట్టినటువంటి సంస్మరణ సభే కదా అది, దానికే వెళ్ళలేదు నువ్వు. రేపు రాష్ట్రంలో జనాలకు ఏం చేస్తావు నువ్వు? నీ తల్లిని చెల్లిని చూసుకోలేని వాడివి, జనాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తావు నువ్వు అని, ఇది నేను కాదు జనాలు మాట్లాడుతున్నారు అంటున్నా ఇవాళ రోజున. ఓకే మాట్లాడదాం జోష్ణ గారు, అన్ని విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. కపిలేశ్వర రాయ్ గారు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీ ప్యానల్ నుంచి. ఎస్ గుడ్ మార్నింగ్ కపిలేశ్వర రాయ్ గారు. హలో హలో ఎస్ కపిలేశ్వర రాయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్, నమస్తే. ఎస్, ఏంటి బీజేపీ బలపడాలనుకుంటుంది, అది పొత్తులో ఉంటారు ఎవరెవరితో ఉంటారు అనేది పక్కన పెడితే ఏపీ స్టేట్లో వచ్చేది బీజేపీయే అని చెప్పి బలంగా నమ్ముతూ దృఢంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మన ప్రధాని మోదీ కూడా వచ్చారు, ఇవన్నీ మనకు కనిపించాయి. కానీ 2024లో టార్గెట్ 175 అనే దిశగా ఇవాళ ప్లీనరీ సమావేశంలో రేపు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉంటుందని చెప్పేసి అందరికీ వస్తున్నటువంటి వార్తలు, ఏ విధంగా చూడాలి ఈ ప్లీనరీని? ఇవాళ
అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టడం చూస్తున్నాం. అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్ సిపి తలపెట్టినటువంటి గడప గడపకు ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అది టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూర్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవానికి ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాలు మొదలు పెట్టారో ఆ సంక్షేమ పథకాల్లో కోత కోయడం మొదలు పెట్టారు. ఈ కోతల మూలకంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అవర్షన్ వైఎస్ఆర్ సిపి మీద రావడం జరుగుతుంది. నిన్నటి మొన్న మొన్న ఆధునిక రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా చాలా హడావుడి చేశారు. జిల్లా పోలీస్ అంతా తీసిపోయి అక్కడ పెట్టడం జరిగింది. చివరికి మీటింగ్ సమయానికి అక్కడ జనాలు ఎవరు కూడా లేరు. సో ఇట్లా వరుసగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫెయిల్యూర్ కావడం మూలకంగా రాష్ట్రంలో ఒక బూస్ట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్లీనరీ సమావేశాన్ని మొదలుపెట్టారు. సరే ఈ ప్లీనరీ వల్ల వాళ్ళకు ఏం ఒరుగుతుంది అనేది పక్కన పెట్టినట్టయితే ప్రజల్లో ఉండేటువంటి ఏదైతే కోతలు వల్ల వచ్చినటువంటి భయం ఉన్నదో దాన్ని దూరం చేయడం కోసం ఒక విధంగా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపున వాళ్ళకు రాబోయేటువంటి ఎన్నికల్లో భయం ఒకటి పట్టుకుంది. గతంలో 151 సీట్లను సంపాదించి అపోజిషన్ పార్టీ లేనటువంటి పరిస్థితి వచ్చినటువంటి రోజుల్లో ఈ రోజు రేపు ఎన్నికలు జరిగితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భయం భయం అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో బయలుదేరింది. ఆ భయాన్ని ప్రజల్లో తొలగించడం కోసమే ఈ యొక్క ప్లీనరీని నిర్వహిస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. అయితే వాస్తవానికి గాన ఇవాళ మనంగా ప్రజల్లో గమనించినట్టయితే ఏదైతే ఈ కోతల వల్ల ప్రజల్లో చాలా భయం నెలకొని ఉన్నది. మరోపైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మనం గమనిస్తే రాబోయేటువంటి ప్రభుత్వానికి కూడా ఈ ఆర్థిక పరిస్థితి ఒక భయాందోళన కలిగించేటువంటి అవకాశం. సో ఇటువంటి పరిస్థితుల్లో తమ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందో రాదో అనేటువంటి ఒక రకమైనటువంటి భయాందోళనకు లోనై వాళ్ళ ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారేమో అని చెప్పేసి నాకు స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే నేనేమంటానంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. మాకు దాదాపుగా 50% ఓట్స్ వస్తాయి, మిగిలినటువంటి 15% ఓట్లు మేము సంపాదించుకోవాలి. ఈ 15% ఓట్లని ఏ విధంగా సంపాదించుకోవాలన్నట్టయితే ఇవాళ వాళ్ళకు వస్తున్నటువంటి లిక్కర్ ఆదాయం ఏదైతే ఉన్నదో అదేవిధంగా ఇసుక ఆదాయం ఏదైతే ఉన్నదో దీని ద్వారా ఓట్లని బహిరంగంగా వేలం వేసి కొనుక్కునే పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ 10,000 రూపాయలు ఓటుకిచ్చి కొనడానికి సిద్ధమైపోయారు. కాబట్టి ఆ విధమైన పరిస్థితి, ఆ విధమైన ఒక భయం, ఈ యొక్క భయానికి ఈ యొక్క పిల్లల్ని ఒక ఉదాహరణగా తీసుకుని మీకు మాకు పెద్ద ఎత్తున ప్రజల యొక్క సపోర్ట్ ఉన్నది అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారే కానీ నిజంగా వాళ్ళ నుండి అధైర్యాన్ని కోరుకోవడమే ఇది దీని యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. మరోవైపున విజయమ్మ విషయం ఆలోచించినట్టయితే వాస్తవానికి ఎప్పుడైతే షర్మిల గారితో పాటు విజయమ్మ గారు తిరగడం మొదలుపెట్టారు అప్పటికే విజయమ్మ ఈ యొక్క వైఎస్ఆర్ సిపికి దూరమైందేమో అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండో వైపున గౌరవ అధ్యక్షులుగా ఏ పొలిటికల్ పార్టీకి గౌరవ అధ్యక్షులు ఇవ్వరు నాకు తెలిసినంతవరకు. మరి ఈయన ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసి వారి యొక్క తల్లిగారిని దగ్గరకు తీసుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కూడా ఆయన సఫలీకృతం కాలేదేమో అని చెప్పేసి అనిపిస్తున్నది. రాబోయే రోజులు ఆ పోస్ట్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. కాబట్టి నాకు అనిపిస్తున్నది కొంచెం తెలంగాణలో ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ పార్టీ పెట్టడం మూలకంగా అక్కడేదో ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో విజయమ్మ గారిని కూడా ఆయన దూరం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి నాకు ఓకే. మరి ఇదంతా చూస్తున్నాం కానీ అక్కడ వైసీపీ నేతల నుంచి వస్తున్నటువంటి కామెంట్ మనం ఒకసారి చూసుకుంటే కనుక
ప్రతి అంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అని ప్రతిపక్షం అందిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, కానీ వాళ్ళు దానికి అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మాకు మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలు పూర్తిగా మాకు మద్దతు ఇస్తున్నారు, మా వైపు ఉన్నారు, ఎప్పుడు చూసినా ఎలా అంటే మళ్ళా రండి, రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, ఎన్నికలు సిద్ధమా అని చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ నిరూపించుకున్నారు ప్రతిపక్షాలు కేవలం వారి యొక్క పాత్రను ఎక్కడ నిరూపించుకుంటున్నారా అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది. మెయిన్గా బీజేపీ వెర్షన్కి వస్తే కనుక మనకి సోము వీర్రాజు కామెంట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం, లేదు పొత్తులు మాకు ప్రజలతోనే, నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తాము, మాకు ఇవన్నీ అని చెప్పి చాలా కామెంట్స్ అయితే మనం వింటూ ఉంటాం. సో ఏ స్థాయిలో ఏపీలో బీజేపీ బలపడుతుంది అనుకోవచ్చు? ఓకే అండి, ఒకసారి చెక్ చేస్తారు. ఎస్ జ్యోత్స్న గారు, ఎస్ ప్రతిపక్ష అంటే ప్రధానంగా వినిపిస్తున్న కామెంట్ వ్యతిరేకత పెరిగిపోతుంది ప్రజల్లో. అంటే గడప ముందు మనం ఒకసారి వాళ్ళ పార్టీ యొక్క నేత కామెంట్ వింటే కనుక గడప లోపల బాగానే ఉన్నారు, గడప బయట బాగోలేదు అనే కామెంట్ మనం ఒకసారి చూసుకుంటే ఇవన్నీ వ్యతిరేకత కింద మనకు కనిపిస్తున్నాయి. కానీ ప్రజలు మా వైపు ఉన్నారు, వైసీపీ పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రతిసారి మాకు పట్టం కడుతూనే ఉన్నారు ప్రజలు, దీన్ని చూడట్లేదా అనే కామెంట్ వినిపిస్తుంది. ఏమంటారు జ్యోత్స్న గారు? ఎలక్షన్స్ అమ్మా, 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అంటారా వాటిని? ఏమో అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్లు చూస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి కవరేజ్లు ఇచ్చారు, మీరు నిజంగా మీరు అంటే ఆనెస్ట్ గా మనందరం కూడా మాట్లాడుకుంటే భయం నామినేషన్ లేకుండా బెదిరిస్తారు. అసలు ఒక వ్యవస్థ లేకుండా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని వాళ్ళు బుల్డోజ్ చేశారు, ప్రతిసారి బుల్డోజ్ చేశారు. సరే మేము అది ఏం చెప్పినా సరే దానికి సంబంధించి వాళ్ళు లేదు లేదు ప్రజలు మా తరఫున ఉన్నారంటే దట్స్ వాట్ వి సెడ్. మరి అట్లాంటప్పుడు నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలను కాదు కదా మాట్లాడాల్సింది, డైరెక్ట్ వై డోంట్ వి గో ఫర్ జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కి వెళ్దాం మీకు అంత నమ్మకం ఉంటే. మీరు నిజంగా ప్రజలకు ఏదో చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా, డైరెక్ట్ విల్ గో ఫర్ ఎలక్షన్స్ మేము చెప్తున్నాం కదా, మనం చూద్దాం అసలు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఆదరించడం కాదు కదా, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి నిలబడి గెలిచాడో ఆ సీట్ కూడా జగన్మోహన్ రెడ్డికి రేపు ఉంటుందా ఊడుతుందా అనేటువంటిది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవాళ రోజున. సేమ్ క్వశ్చన్ వస్తుంది కుప్పం కూడా ఈసారి, లాస్ట్ టైం లోకేష్ ఓడిపోయారు, ఈసారి చంద్రబాబు పరిస్థితి కూడా అంతే కుప్పం లాంటిది. ఒకటి 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 గుర్తు పెట్టుకోండి అమ్మా, మేము వాళ్ళలాగా కులపరమైనటువంటి ఓట్ల మీద మేము ఏ రోజున డిపెండ్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే లోకేష్ గారు నిలబడ్డారో, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారో, ఏ రోజున అక్కడ వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు అంత పెద్ద ఎత్తున లేవు, 1% 2% అంతే. కానీ వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిలబడి ఏదో గెలుస్తున్నామని చెప్పుకుంటారు. నేను చెప్తున్నాను కదా, కుప్పం సన్నది దేవుడు ఎరుగు, కుప్పం తర్వాత కుప్పం గురించి తర్వాత ఆలోచిద్దు జగన్ రెడ్డి, ఫస్ట్ నువ్వు గెలిచినటువంటి పులివెందుల సంగతి ఏమవుతుందో ఆలోచించుకో అని నేను కాదు ప్రజలు చెప్తున్నారు ఇవాళ రోజున. అసలు ఎందుకంటే ఒక నిమిషం అమ్మా, హీస్ ద చీఫ్ మినిస్టర్ రైట్, అంతకు ముందర ఆయన ఒక ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే తర్వాత చీఫ్ మినిస్టర్. అలాంటప్పుడు ఆయనకి ఇవాళ రోజున ఆయన ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు కదా, గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి. యాక్చువల్ గా ఫస్ట్ గడప గడపకి వైఎస్ఆర్సిపి, తర్వాత దాన్ని జనాలు కొడుతున్నారని చెప్పి గడప గడపకి ప్రభుత్వం అన్నారు. దాన్ని కూడా తీసేసి బస్సు యాత్ర తుసు యాత్ర ఏదో పెట్టారు. సి లెట్స్ నాట్ గెట్ ఇంటూ ఇట్. ఒక ఆ ప్రోగ్రామ్ అయితే ఇచ్చారు కదా గడప గడపకి సంథింగ్ అని. గడప గడపకి ప్రోగ్రామ్ లో ఈయన ఎందుకు వెళ్ళలేదు ఆయన ఆయన కాన్స్టిట్యూన్సీకి, అదొక్కటి మీరు కనుక్కుందామా? అడుగుదాం. వెంకటరెడ్డి గారు మనకి, వెంకటరెడ్డి గారు మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు. ప్రేక్షకులకి, ప్యానల్ లో ఉన్నందరికి నమస్కారాలు. నమస్తే అండి. మొత్తం ప్లీనరీ సమావేశాల్లో హడావిడి హడావిడిగా ఉన్నట్టున్నారు. అవును మేడం. ఓకే, ఏంటి రాజశేఖర రెడ్డి గారి జయంతి? ఎందుకంటే రైతే రాజుగా ఉండాలని కోరుకొని ఈ రోజు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా రైతును గుర్తొచ్చేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకుంటూ స్టార్ట్ చేద్దాం. చెప్పండి మేడం. ఓకే, ఏంటి ప్లీనరీలో మెయిన్ ఎజెండాలు ఏంటి, మెయిన్ తీర్మానాలు ఏంటి, ఏ విధంగా సాగబోతుంది? మెయిన్ గా జగన్ స్పీచ్ రేపు ఉండబోతుంది, ఏ విధంగా అంటే దాని యొక్క కార్యాచరణ రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది 3వ ప్లీనరీ సమావేశం మేడం. 2011 జులై 8 9 తారీఖుల్లో ఫస్ట్ ప్లీనరీ నిర్వహించుకున్నాం. దాని తర్వాత 2017 మళ్ళీ సేమ్ జులై 8 9 తారీఖులో 2వ ప్లీనరీ నిర్వహించుకున్నాం. ఇది 3వ ప్లీనరీ మా పార్టీ ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి 3వ ప్లీనరీ. అలానే మేము అధికారంలోకి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు పూర్తయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు నిర్వహిస్తున్నటువంటి ప్లీనరీ. అంతకుముందు మేము 2 సార్లు కూడా ప్రతిపక్షంగా ప్లీనరీ నిర్వహించున్నాం. సో ఇక్కడ ప్రధానంగా మేము ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి
ఈ మూడేళ్ల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు మేము పార్టీ తరఫున పార్టీ మేనిఫెస్టోని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాం. మమ్మల్ని ప్రజలు విశ్వసించి మాకు అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చినటువంటి మొట్టమొదటి మూడేళ్లలోనే ఏదైతే 95% మేము చెప్పినటువంటి హామీలను మేము నెరవేర్చి ఈరోజు ప్రభుత్వం గడప గడపకి ప్రభుత్వం తరఫున ఎలా ప్రభుత్వం అంటే అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ఎలా మళ్ళీ ప్రభుత్వం వెళ్తా ఉందో ఈ మూడేళ్లలో మేము చేసినటువంటి సంక్షేమం మేము చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేస్తూ 2024లో 175కి 175 గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ఇంకా ముందుకెళ్లాలి, పార్టీని ఇంకే విధంగా పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే పార్టీ బాగుంటే మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ 175కి మేము 175 తెచ్చుకోవచ్చు. మా పార్టీ బలంగా ఉంది కాబట్టి 151 వచ్చినాయి. మా పార్టీ బలంగా 151 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా బలంగా మేము ప్రజల్లోకి వెళ్ళగలిగాం, ప్రభుత్వం తరఫున అన్ని చేయగలిగాం కాబట్టి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి మీరు మండల స్థాయి ఎన్నికలు కావచ్చు, ఎంపీపీలు, ఎట్పీటీసీలు, ఎంపీటీసీలు, లేదంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని వన్ సైడ్ గా మాకు ప్రజలు విజయాన్ని అందించారంటే మేము పార్టీ కార్యకర్తల కింద నుంచి గ్రౌండ్ లెవెల్ అంతా కష్టపడి పనిచేయడం వల్ల వచ్చింది. జన సమీకరణ గురించి ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు, అంటే ఎంత మంది జనం వస్తున్నారు, ప్రజలు ఏ స్థాయిలో వస్తున్నారు చెప్పడ ఏర్పాట్లు కూడా చేస్తుంటారు కదా, ఈ స్థాయిలో వస్తుంటారు 1 లక్ష, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, సో ఏ స్థాయిలో వస్తారని చెప్పి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే ఈ రోజు కేవలం పార్టీ ప్రతినిధులకు సంబంధించి మేడం, అంటే ఇప్పుడు ఈ రోజు గ్రామ స్థాయిలో మాకు వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా గ్రామ స్థాయిలో సర్పంచుల నుంచి అట్లానే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అట్లానే కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి మీరంటే వింగ్స్ కు సంబంధించినటువంటి అనుబంధ విభాగాల అధ్యక్షులు, లేదంటే అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, కింద అనుబంధ విభాగాల సంబంధించిన వాళ్ళు, లేదంటే స్టేట్ బాడీ ప్రతినిధులు, ఇట్లా దాదాపుగా 1.5 లక్షల మంది నుంచి 2 లక్షల మంది ఈ రోజు కేవలం ప్రతినిధులకు సంబంధించినటువంటిది మొదటి రోజు ఈ రోజు జరుగుతూ ఉంది. అంటే జూలై 8 ఈ రోజు మొదటి రోజు. రేపు బహిరంగ సభ, అంటే రేపు ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇంకా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైనా రేపైతే 4 నుంచి 5 లక్షల మంది రేపు వస్తారనేది అంచనా. ఈ రోజు అయితే 1.5 నుంచి 2 లక్షల మందికి సంబంధించినటువంటిది ఈ రోజు కేవలం ప్రతినిధులకు సంబంధించి ఈ రోజు రేపేమో పబ్లిక్ మీటింగ్. కాదు ఇందాక ఒకటి నేను అప్పుడే వింటా ఉన్నా, జోష్నా గారు మాట్లాడుతుంటే పొద్దున్నే నాకు హాస్యాస్పదంగా అనిపించింది, ఏంటో పులివెందుల్లో గెలిచేస్తావు లేదా ఇంకోటి అసలు ముందు మీకు 40-45 నియోజకవర్గాలకు ఇప్పటికీ ఇన్ఛార్జ్ లేరు, 3 ఏళ్ళు అయింది ఇంకా మీరు ఓడిపోయి కూడా, ముందు మీ మీద మీరు ఏదో సమీక్ష చేసుకుంటే మంచిది. అంత తప్ప మనం మనకి ఏముందని తెలుగుదేశం పార్టీని ఏం చూసి ఓటేస్తారు ఒకసారి సూటిగా చెప్పమని జోష్నా గారిని. 2014 నుంచి 2019 దాకా మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఆ పాలన చూసి ఓట్లు ఏమని అడిగేటటువంటి ధైర్యం వాళ్ళకుందా? మేము మా పాలన చూసి మేము ఓట్లు ఏమంటున్నాం, క్లియర్ గా మేము మా పరిపాలన మిమ్మల్ని గడప గడపకు అంటూ ప్రతి ఎమ్మెల్యే వెళ్లాలని చెప్పి అంటున్నారు, కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్ళలేదు, ఎందుకు ఆయన అంత సాహసం చేయలేకపోయారని? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మేడం, వారంలో 4 రోజులు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉంటాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప వెళ్ళి తిరగాల్సిన పని లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో ఏ ఒక్క ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నారో మీరు చెప్పండి, ఎన్నికల ప్రచారంలోనే పాల్గొనలేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తిరిగారు, విజయవాడ గుంటూరు కూడా వెళ్ళి మీకు సిగ్గుంటే ఓటేయొద్దు మీరు వైసీపీ గారు కూడా మాట్లాడారు. అట్లానే మీరు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పోయారు చంద్రబాబు, కానీ మేము అక్కడ తిరుపతి కావచ్చు, బద్వేలు కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, లేదు స్థానిక సంస్థల ఎన్నికల ఎంపీటీసీలు మొదలుకొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళకున్నారే మాకు దిశానిర్దేశం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జెండా చూసి గెలిపిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎన్నిసార్లు పరిగెత్తారు చూడండి, ఎందుకంటే కుప్పంలోనే ఆయన పరిస్థితి అగ్గమేకి వచ్చినగా తయారైంది కదా, అసలు ఉంటా పోటీ చేస్తాడో లేదు ఇప్పటికీ చెప్పలేనటువంటి పరిస్థితి. చాలా మంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం మారుతారంట, ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వేరే చోటకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారని మా తెలుగుదేశం వాళ్ళే చెప్పుకున్నటువంటి పరిస్థితి. అయినా వాళ్ళకి మాకు పోలికేంది మేడం, ఈ రోజు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, 23లో ఏముందో లేదో క్లారిటీ లేదు. మేము ఈరోజు 151 సీట్లు, 22 ఎంపీలు, మీకు రాజ్యసభ దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో 5వ ప్లేస్ లో ఉన్నాం, ఎమ్మెల్యే సీట్లలో 5వ ప్లేస్, ఎంపీ సీట్లో 4వ ప్లేస్, తెలుగుదేశానికి మాకు కంపారిజన్ ఏంది? ఓకే, ప్రతిపక్ష పార్టీతో కంపారిజన్ లేదు అంటున్నారు. మా దృష్టిలో ఒక్క మాట, మా దృష్టిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదు, ఉన్నది ప్రతిపక్ష మీడియా దుష్ట చతుష్టయం.
సో ఆ మీడియాలో వర్డ్ ఒకటి కరెక్ట్ గా అంటే ప్రతి ఒక్క మీటింగ్ లోను ఈ దుష్ట చతుష్టయం అని చెప్పి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి నోట్ నుంచి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క డిబేట్ లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి స్పీచ్ లో కావచ్చు, ఆ వర్డ్ అనేది చాలా ఏమంటారు ప్రత్యేకత సంపాదించుకుంది. ఆ వర్డ్ దుష్ట చతుష్టయం అనే వర్డ్ చూస్తే ఇప్పుడు వాళ్ళు నిన్న నుంచి అనేక కథనాలు అమ్మని గెంట వేశారు, చెల్లించారు, మీరు రేపు విజయం గారు స్పీచ్ ఉంటది రేపు ఉదయం 10:30 సో వీళ్ళు అసలు రాయటం, దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశాలు ప్రస్తావించడం, మన రఘురామకృష్ణ ఒక డ్రామా ఆడితే దాన్ని నేను చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నానంటే వాళ్ళ ఎజెండా ఏందనేది క్లియర్ గా అర్థం కావట్లేదా? రఘురామకృష్ణ నన్ను చంపేస్తానన్నాడంటే చంద్రబాబు నాయుడు దాన్ని ప్రస్తావించేస్తున్నాడు, ఆ రైలు తగలబెట్టేస్తానన్నారంట, అసలు ఎవరు మాట్లాడారు? ఏమని అసలు కనీసం తెలుసుకొని మాట్లాడగలగదు ప్రతిపక్ష నాయకుడు? 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, కనీసం నవ్వుకుంటా ఉన్నారు ఈ రోజు రఘురామకృష్ణ రాజు ఆ రెండు ఛానల్లో ఏదైతే వస్తాయో ఆ ప్రస్తావన చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. అంటే నీకు ఒక జెండా లేదు, నీకు ఒక ఎజెండా లేదు, ఆ ఎల్లో మీడియా ఏదైతే రాస్తుందో అదే నీకు వార్త. వాళ్ళు బళ్ళు మూసేశారంటే నీకు బళ్ళు మూసేశారు, బళ్ళు ఎత్తుకుపోయినా అంటే ఎత్తుకుపోయినాయి. సో గౌరవ అధ్యక్షుల పదవిని ఆ విధంగానే కొనసాగుతుంది పార్టీ అధికారంలోకి వచ్చిన. ఎస్ జోష్ణ గారు, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇందాక ఆయన అన్నారు ఏంటది జగన్ మన ప్రతిపక్ష పార్టీతో మాకు పోటీ ఏంటి, అదే ఆ అహంకారమే వాళ్ళని. ఇందాక ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్పాడమ్మ, ఏమన్నాడు, మా పాలన చూసి మేము ఓటేయమని చెప్పి జనాలను అడుగుతున్నాను. మేము కూడా ఇవాళ రోజున అదే చెప్తున్నాం. ఆయన అన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఏం చూసి ఓటు అడుగుతుంది అంటే, తెలుగుదేశం పార్టీ మీరు చేసినటువంటి అక్రమాలను చూపించి, మీరు చేసినటువంటి విధ్వంసాన్ని చూపించే ఇవాళ అది పాలన అనరు సార్, సారీ వెంకటరెడ్డి గారు, అది పాలన అనరు. 3 ఏళ్ల నుంచి మీరు చేసిన దాన్ని పాలన అనరు, విధ్వంసం అంటారు. మీరు ఏదైతే రాష్ట్రంలో చేస్తున్నారో దాన్ని విధ్వంసం అంటారు. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, ఎంత నిస్సిగ్గుగా కొన్ని మాటలు, అంటే నేను వెంకటరెడ్డి గారిని అనట్లేదు, వాళ్ళు కొన్ని మాట్లాడుతున్నారు కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక మీడియాల గురించి ఇష్టారీతిని మాట్లాడు, హూఎవర్ ఇట్ ఇస్, నేను బాజాబ్తా చెప్తున్నా, చాలా డంకా బజాయించి చెప్తున్నా, మాకు మీలాగా సాక్షి పేపరు, సాక్షి టీవీ ఇలా లేవు, మాకు మేము ఎక్కడ కూడా ఘాట్లలో లేము. ఒకవేళ గారు అంటే ఎవరు ప్రతిపక్ష పార్టీలకు సపోర్ట్ చేసినా, లేకపోతే ఎవరు మీరు చేసేటువంటి దుర్మార్గాల్ని అక్రమాలని బయట పెట్టినా వాళ్ళు ఎల్లో మీడియా అయిపోతారు, అంతేగా, యాజ్ సింపుల్ యాజ్ దాట్. వీళ్ళ దృష్టిలో ఇవాళ ఏమంటారంటే ఆశ గారు, వీళ్ళు పోలవరానికి ఏం చేశారమ్మా 3 ఏళ్లలో, వీళ్ళు పోలవరానికి ఏం చేశారు? స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డికి, ఏం చేసావని నువ్వు ఇవాళ రోజున అక్కడ పోలవరం కట్అవుట్ పెట్టి పెద్దగా నేను రివర్స్ టెండర్ చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని లిటరల్ గా బొంద పెట్టినందుకు నువ్వు పోలవరం గురించి మాట్లాడతావు? లేదా ఏమైతే ఉందో డ్యామ్ లిటరల్ గా దానికి సంబంధించినటువంటిది నీటిలో అది కొట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నందుక, లేకపోతే నువ్వు కేంద్రం తోటి గట్టిగా అదే చెప్తున్నా ఆశమ్మ, ఇవాళ రోజున వీళ్ళు ఏదైతే చెప్తున్నారో నేను ఇంకేవి కోట్లేదు. వాళ్ళు మీరు చూడండి, మీరు కూడా విజువల్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, పోలవరం చాలా పెద్ద విజువల్ ఒకటి పెట్టుకున్నారు, అక్కడ పెద్దది ఒకటి ఇది పెట్టుకున్నారు కదా, నువ్వేం చేసావు పోలవరానికి అని పెట్టుకుంటున్నావు. 3 సంవత్సరాల్లో ఏం చేసావు నువ్వు పోలవరానికి అని నువ్వు పోలవరానికి సంబంధించింది పెట్టుకుంటున్నావు. అడగరా ప్రజలు. ఇంకో విషయం చెప్తాను, మేము అన్ని గెలిచామని ఎందుకు గెలవరు? నామినేషన్లు వేస్తున్న వాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళ జాకెట్లలో చేతులు పెట్టి మరి నామినేషన్ పేపర్లు గుంజుకున్నారు. ఏ ఇది అబద్ధమా? ఇది మీరు కవర్ చేయలేదా? మీరు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇంతకు ముందు జోష్ణ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది, ఏదైతే జిల్లా స్థాయిలో ప్లీనరీలు పెట్టారో అక్కడ ఎవరైతే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి, లేదంటే శ్రీకాకుళంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఎవరెవరు రావద్దన్నారు, 10th ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులను కానీ, లేదంటే కొంతమందిని స్పెసిఫిక్గా రావద్దు సంక్షేమ పథకాలు అందని వాళ్ళని కానీ, వీళ్ళందరినీ రావద్దు అని చెప్పి ముందుగానే కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి, వాళ్ళందరినీ కూడా రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అని కామెంట్కి ఏం చెప్తారు సమాధానం? కాదు, ఇప్పుడు చెప్పట్లేదు, వినేవాళ్ళు ఉంటే మేడం గంట అయినా 2 గంటలైనా ఎట్లానే స్టోరీలు చెప్తా ఉంటారు అనడానికి అదే ఎగ్జాంపుల్. ఎవరన్నా ఇంటింటికి ఫోన్ చేసి చెప్తారా మేడం, మీరు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మీరు రావడానికి లేదు, లేదంటే ముఖ్యమంత్రి గారు పర్యటన ఉంది మీరు వస్తే ఊరుకోని ఎవరికైనా ఫోన్ చేసి చెప్తారా? ఎవిడెన్స్ ఏమైనా ఉండాలి కదా మాట్లాడతాను మనం, కనీసం ఎవిడెన్స్ లేకుండా ఊరికి ఏది పెడతాది ఆరోపణలు. ఏమైంది ఇప్పుడు
ఇప్పుడు మీటింగ్ జరగక ముందు 2 గంటల ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయో, మీటింగ్ అయిపోయిన 1 గంట తర్వాత ఖాళీగా ఉన్న కుర్చీలను ఫోటోలు తీసి చూపిస్తే వాళ్ళ వాళ్ళ ఆనందానికి అట్లానే వాళ్ళని సంతృప్తి పడమంటా ఉన్నాం తెలుగుదేశం వాళ్ళని. ఇట్లా అన్న సంతృప్తి పడకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా వాళ్ళకు కూడా. సో అలాగే సంతృప్తి పడండి, మాకు జనాలు లేరు, మాకు వాక్ అవుట్ చేస్తున్నారు. మీకేం బాగా జనాలు ఉన్నారు కదా, మరి మీకు ఎందుకమ్మా ఒక ఎన్నికల్లో కూడా ఓట్లు రావట్లా? సాక్షాత్తు కుప్పంలో మీకు జనాలు ఉంటే ఎందుకు ఓడిపోయారు? అన్ని చోట్ల ఎందుకు ఓడిపోతా ఉన్నారు? మీకు బాగా జనాలు వస్తే ఓట్లు వేయాలి కదా, బాగా జనాలు వస్తే మీకు ఓట్లు వేయాలి కదా. డబ్బులు ఇచ్చి తీసుకొస్తే జనాలు వస్తే దాన్ని ఓట్లు వేయరమ్మా. వస్తారు పవన్ కళ్యాణ్ చూస్తానికి, చిరంజీవి గారిని చూస్తానికి, ఇంకేదైనా సినిమా హీరోలు చూస్తాను కూడా చాలా మంది జనాలు వచ్చారు. మనం అనేక మీటింగులు చూస్తాం. మనం కావాల్సిందంటే ప్రజలు అధికారం అవ్వటం కావాలి. మిమ్మల్ని తిరస్కరించారు, మాకు అధికారాన్ని ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఎన్నికలు మమ్మల్ని ఆక్రమిస్తూ వస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని తిరస్కరిస్తున్నారంటే ఇంకా మీ మీద ప్రజల్లో ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉందని కదా, అది మీరు గమనించుకోరు. అటు బీజేపీ నుంచి మనకి కపిలేశ్వర గారు కూడా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. ఆయన కూడా చాలా కామెంట్స్ చేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏంటి ఈ ఒక్క ఛాన్స్ అంటే ప్లీనరీ సమావేశం ఎవరికి వాళ్ళ ఇంటర్నల్ సబ్జెక్ట్ కానీ ఏ విధంగా ముందుకు వెళ్తారు, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు అనే అంశం మీద కామెంట్స్ కూడా ఉన్నాయి, ఏమంటారు? నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వచ్చి రైతు భరోసా కేంద్రాలకు మేము దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రైతు భరోసా కేంద్రాలని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తానికి అని నిన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్ళి మాకు సహకరించమని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు. అంటే మేము సహకరిస్తామండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆ విధంగానే మేము ముందుకు వెళ్తాం. ఇంకొకటి రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకి సంబంధించి మద్దతు తెలిపినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా వెళ్తుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పేసి, అంటే వైసీపీ పార్టీ వెళ్తున్నారని చెప్పి క్లియర్ గా తెలుసు. భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడు సపోర్ట్ చేయం, ఏ రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేయం. బట్ రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అంటే రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన అంశంలో క్లియర్ స్టాండ్ తో మేము ఆ రోజు మేము ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపోజ్ చేసిన, మేము కాంగ్రెస్ పార్టీ మా మీద కేసులు పెట్టినా మేము రాజ్యాంగబద్ధ పదవులో స్టాండ్ ఉండాలని 2011-12 ఆ టైంలో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు తెలిపాం. దాని తర్వాత ఏదైతే తెలుగుదేశం బీజేపీ ఓకే మొత్తంగా కేంద్రానికి సపోర్ట్ గానీ బీజేపీ పార్టీ కాదంటారు, ఏమంటారు ఈ కామెంట్ కపిలేశ్వర జోష్ణ? ఒక్కటి కేంద్రానికి కూడా కాదు, ఇక్కడ మీరు రాజ్యాంగబద్ధ పదవుల విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీరే చెప్పారు కదా కేంద్రానికి సపోర్ట్ చేస్తామని చెప్పి. రెండోది ఈ రోజు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి అభ్యర్థిని పెట్టారు, ఒక మహిళా అభ్యర్థిని దాన్ని ఎవరైనా ఆర్చించాల్సిందే. తెలుగుదేశం స్టాండ్ చెప్పండి దాని మీద, మీరు ఎస్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారా లేదా? ఒక నిమిషం కపిలేశ్వర గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు తర్వాత మనం జోష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ కపిలేశ్వర గారు, ఏంటి వైసీపీ పార్టీ 175 దిశగా వెళ్తుంది, ప్రతిపక్ష పార్టీ అనే ఊసే లేదు రాష్ట్రంలో అంటున్నారు? రేపు జరగబోయే ఎన్నికల్లో అది ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదమ్మా. ప్రస్తుతానికి అయితే ప్రతిపక్ష పార్టీ అయితే కనిపించట్లేదు. జోష్ణ గారు ఒక మాట చెప్పారు, పోలవరం విషయం వచ్చింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని అన్నారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నేను బాధ్యత తీసుకొని కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు వెనక్కిపోయింది? ఇవాళ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఏటీఎం మాదిరిగా తయారై, నిజంగా చిత్తశుద్ధి ఉనింటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ని 3 సంవత్సరాల లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ఇంకో ప్రశ్న చేస్తున్నాను తెలుగుదేశం విషయంలో జోష్ణ గారికి, క్షమించాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుని గత 30-40 సంవత్సరాలకు ఎదుగు పూర్తి చేయలేకపోయారండి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదేమో అని చెప్పేసి అనిపిస్తున్నారు. ఇవాళ రాయలసీమ మొత్తం కూడా వర్షాధారంగా నిలబడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇవాళ కృష్ణా నది రాయలసీమలో ఉన్నది, తుంగభద్రా నది ఉన్నది, అనేక నదులు ఉన్నప్పటికీ కూడా రాయలసీమ ఎందుకు వెనుకబాటు పడుతున్నది? వర్షం కోసం ఎందుకు ఎదురు చూడాల్సి వస్తున్నది రాయలసీమ రైతాంగం? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం మీద లేదా? కాబట్టి నేనేమంటానంటే ఇవాళ వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓట్లేయండి అడిగేటువంటి ధైర్యం లేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బీజేపీ పార్టీ ఉందంటారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యం వాళ్ళ. నేను ఏమంటానంటే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి పార్టీ. ఇవాళ రాయలసీమ కోసం అనేక పాదయాత్రలు చేశాం. పాదయాత్ర అంటూ నేర్పిస్తుంది ఈ పార్టీల కన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాయలసీమ పార్టీ అనే విషయం గుర్తుంచుకోవాలి. రాయలసీమ అంటే నేనేమంటానంటే నిజంగా ప్రజలకి చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్టే అనేక సొడ్డులు చూపించి కోతలు కోయడం కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదో సంక్షేమ పథకాలు ఒక 150 ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టానని చెప్పేసి అని అంటున్నారు. దీంట్లో ఎంతమంది కోత చేశారు? ఇవాళ మీ మీద విశ్వాసం పోవడానికి కారణం ఏంటి? గత 3 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పటికీ కూడా, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ మీద విశ్వాసం పోవడానికి ప్రజల్లో కారణం ఏంటి? ఒకసారి ఆ దిశగా ఆలోచించమని చెప్పేసి వైఎస్ఆర్సీపీని నేను కోరుతున్నాను. మరోవైపు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆగమ్య గోచరంగా ఉన్నది. దీనికి సగం కారణం తెలుగుదేశం అయితే, సగం కారణం వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నది. 150 స్థలాలు లెక్కించినట్టయితే కేవలం సంక్షేమ పథకాలు, సంక్షేమ రోజుకు ఒక పథకాన్ని పెడుతూ దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయిన పరిస్థితి, రెండో వైపున ప్రజలకి డబ్బులు ఇస్తూ ఇంకోవైపున ఈ యొక్క వెంటిలేటర్స్ పెట్టుకొని ఈ యొక్క తాగుడికి బానిసలం చేస్తున్నారు ప్రజలు. మరోవైపున ఒక స్పెసిఫిక్ ఒక పర్టికులర్ ఇదిగా ఇసుక మీద ఇంతవరకు కూడా మీ యొక్క దృష్టి లేదు. కేవలం ఇవి డబ్బుల కోసం ఉన్నటువంటి ఇవేమో అని చెప్పేసి చాలా స్పష్టంగా అనిపిస్తున్నది. ఇవాళ ఈ వైన్ షాపుల్లో ఎక్కడ కూడా క్యాష్ కాకుండా ఏటీఎం ఈ యొక్క ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే కానీ చేస్తామంటే యాక్సెప్ట్ చేయట్లేదు. మిగతా మాల్స్లు అన్నింటిలో కూడా చిన్న చిన్న బంకుల్లో టీ కొట్టుల్లో కూడా ఇవాళ ఫోన్పే ఉన్నది, ఓన్లీ క్యాష్ ద్వారా నడుస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఎస్ జ్యోత్స్న గారు, జ్యోత్స్న గారు, ప్రతిపక్ష పార్టీ అనేది విశ్వాసం కోల్పోయింది, ప్రజలకు వెళ్ళే ధైర్యం రెండు పార్టీలకి లేదు అనే కామెంట్ మనకు కనిపిస్తుంది. ఎస్ పోలవరానికి సంబంధించి కూడా ఆయన కపిలేశ్వరరావు గారు కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఫస్ట్ వన్ బై వన్, ఫస్ట్ ఇందాక వెంకటరెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు కదా, దానికి ఆన్సర్ చేయాలి కదా మనం ఫస్ట్. తర్వాత ఖచ్చితంగా పెద్దలు బీజేపీ ప్రతినిధి గారు మాట్లాడిన దానికి ఆన్సర్ చేస్తారు. వెంకటరెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు అంటే, మేము బీజేపీ తోటి లేము, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాం అని ఫస్ట్ అన్నారు. లేదు లేదు, తర్వాత మేము అసలు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేమేమి సఖ్యతలో ఫ్రెండ్షిప్ లో లేమని మాట్లాడారు, రైట్? ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మొన్న వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీనే చాలా క్లియర్ గా, మేము 3 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ తోటి స్నేహ సంబంధంగానే ఉన్నాము, వాళ్ళు చేసేటువంటి ప్రతి దాంట్లో మేము వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నాము అని చాలా క్లియర్ గా చెప్పారు. ఇది నేను చెప్పలేదు కదమ్మా, వాళ్ళ పార్టీ ఎంపీనే చెప్పారు కదా. ఇప్పుడు సరే, ఆయన మాటలు ఈయన మాటలు అన్ని పక్కన పెట్టేస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆశ గారు 2019 ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, మనకు కనుక ఎక్కువ సీట్లు వచ్చిండుంటే, ప్రత్యేక హోదా సీట్లు ఎంపీ వచ్చిండుంటే కేంద్రం మెడలు వంచి ఏదైతే నేను ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందర చెప్పానో అది చేయగలిగే వాడిని. ఇప్పుడు అది పాసిబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి దే హావ్ గాట్ అబ్సల్యూట్ మెజారిటీ అనే మాట ఆయన చెప్పారు, రైట్? అంటే మేము అక్కడ వాళ్ళని ఒత్తిడి చేయలేని స్టేజ్ లో ఉన్నాము, సో వీఆర్ ఆన్ ది రిసీవింగ్ ఎండ్ అనేటువంటి మాట ఆయన చెప్పారు. సరే, ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు ప్రత్యేక హోదా గురించి ఎన్నిసార్లు కేంద్రంతో కొట్లాట పెట్టుకున్నారో, లేకపోతే కేంద్రాన్ని అట్లీస్ట్ ప్రశ్నించారు, కొట్లాట కాదు రండి, ప్రశ్నించారు అనేటువంటిది ఐ డోంట్ నో, దే బోత్ షుడ్ నో, బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ షుడ్ నో అబౌట్ దాట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, మరి డెఫినెట్ గా ఎవరైనా సరే మేము కూడా చాలా ఇదిగానే అంటాం, మేమేమి ఏమంటారు అని అంటే, మీరు చేసిన తప్ప ఉప్ప అనేటువంటి దట్ ఈస్ యువర్ పార్టీ స్టైల్. మీరు రాష్ట్రపతి అభ్యర్థికి ఒక ఫలానా పార్టీ ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థిని మీరు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే దట్ ఈస్ యువర్ పార్టీ స్టైల్, వీఆర్ నోబడీ టు క్వశ్చన్ దాట్. కానీ నేనేమంటానంటే, ఆ రోజున మీరు అన్నటువంటి మాట మా దగ్గర అంత, ఇవాళ రోజున మనం వాళ్ళని ప్రెషరైజ్ చేయలేకపోతున్నాం కాబట్టి మేము ప్రత్యేక హోదా గురించి అడగలేదు అన్న వాళ్ళు ఇవాళ రోజున, వెన్ యూ హ్యాడ్ దట్ ఆప్షన్ అట్లాంటప్పుడు కూడా మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు అడగాలి కదా, అడగాలి కదా. అడిగిన తర్వాత విషయం వేరు, అడిగిన తర్వాత నేను సపోర్ట్ చెయ్యొద్దు అని అనట్లేదు, సపోర్ట్ చెయ్యట్లేదు అని అనట్లేదు, చేయొద్దు అని అనట్లేదు. కానీ
అడగలేదు కదా అనేటువంటిదే క్వశ్చన్. కానీ మళ్ళీ వచ్చినప్పుడు ప్రధాని మోదీ వచ్చినప్పుడు చాలా అంశాల గురించి మాట్లాడారు, పోలవరం గురించి కానీ లేదంటే ప్రత్యేక హోదా గురించి కానీ రావాల్సిన నిధుల గురించి కానీ రాష్ట్ర విభజన సమయంలో ఉండిపోయిన పెండింగ్ సమస్యల గురించి ఎక్కడ మాట్లాడారు అశయ్య గారు? ఎక్కడ మాట్లాడారమ్మా? మాట్లాడలేదా? ఎస్ వెంకటరెడ్డి గారు మాట్లాడారా మన ప్రధాన వచ్చినప్పుడు? ఏమో మరి మీకేమన్నా ప్రశ్న తెలుగుదేశం వాళ్ళకి జోష్నా గారు నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా అంటే కాళ్ళు ఎరగవేస్తా, పళ్ళు రాలగొడతా, స్టూడెంట్స్ పంపిస్తే విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కేసులు పెడతా అని చెప్పి ఆ ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది? నేను సమాధానం చేస్తున్నారని మాట్లాడిన వాళ్ళు ఈ ఎనిమిదేళ్ళుగా ప్రత్యేక హోదా రాలేదంటే మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల కదా. మళ్ళీ ఈ రోజు ఏమో అంబేద్కర్ ప్రత్యేక హోదా అని మీరు మళ్ళీ మా గురించి అడుగుతా ఉన్నారా? ప్రధాని మోడీ గారిని కానీ లేదంటే నీతి ఆయోగ్ సమావేశాల్లో కావచ్చు, ప్రతిసారి కేంద్ర ఢిల్లీ వెళ్ళినప్పుడు మా ప్రధాన ఎజెండా ప్రత్యేక హోదానే, దాన్ని అన్ని రాజకీయ పార్టీలు వదిలేసి చెప్పిన విధంగా అప్పుడు ప్రత్యేక ప్యాకేజీ తాలూకు దీనికి టీడీపీ పార్టీ ఆ విషయం తెలుసు ప్రజలు. అందుకని ప్రతిసారి చెప్తుంటారు, ప్రజలు అన్ని గమనిస్తుంటారు, అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంది, ఏ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది. అందుకే టీడీపీ పార్టీని ఆ మెజార్టీలో కూర్చోబెట్టారు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజల్ని నమ్మించారు కాబట్టి, ప్రజలకి భరోసా ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 భారీ మెజారిటీ, మామూలు మెజారిటీ కూడా కాదు, భారీ మెజారిటీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ప్రత్యేక హోదా గురించి ఆ రోజు ప్రత్యేక హోదా మీద పోరాటాలు చేసింది మేమే, ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఈ రోజు ప్రతిసారి అడుగుతుంది మేమే. మిగిలిన రాజకీయ పార్టీలు ఎవరో మాట్లాడి ఈ మూడేళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు పోరాటాలు చేయాలి ప్రత్యేక హోదా అని చెప్పి విజ్ఞత వదిలేస్తున్నా నేను. ఏ మొహం పెట్టుకుని మీరు ప్రజల్లోకి వెళ్ళి ఆ రోజు మాట్లాడారు, అదే మొహం పెట్టుకుని ఒకవేళ ప్రత్యేక హోదా కనుక మీరు సాధించలేకపోతే 2023లోనో 24లోనో ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఓట్లు అడగరా? ఓకే చూద్దాం, ఎందుకంటే మేనిఫెస్టో చాలా విషయాలు చెప్పారు కాబట్టి మేనిఫెస్టో అనుగుణంగా మేము వెళ్తున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా చెప్తుంది కాబట్టి 24 అంటే ఎలక్షన్స్ ముందు వరకు కూడా మేనిఫెస్టోని అమలు చేస్తారు. ఒకవేళ అమలు చేయకపోతే ఏ విధంగా వెళ్తారు, అది పోలవరం గురించి కానీ లేదంటే ప్రత్యేక హోదా గురించి కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ ఇలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి రైట్ ఈ రోజు కానీ రేపు కానీ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీలో ఏ విధంగా మాడతారు, ఏ కామెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఐ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా. కీప్ వాచింగ్ ఐ న్యూస్.